ఈరోజు రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతుంది అని చెప్పడానికి నిదర్శనం, వారం రోజుల క్రితం వైజాగ్ ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడు గారి మీద వైసీపీ కార్యకర్తలు దాడి, అలాగే నిన్న రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు మీద దాడి. పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసులకి వ్యవహారం కనబట్టలేదా? పోలీసులు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే బాధ్యత వాళ్ళకి లేదా అని మేము డీజీపీ గారిని సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రిని ప్రశ్నించినా ఆయనకి మా గోడు వినబడదు, ప్రజల గోడు వినబడదు, ప్రజల ఆర్తనాదాలు వినబడవు. ఆయనకి ఎంతసేపు ఆయన స్వలాభం తప్ప ప్రజాక్షేమాన్ని పట్టించుకోనటువంటి ముఖ్యమంత్రి కాబట్టి మేము ఇక్కడ ఉన్నటువంటి డీజీపీ గారిని మొన్న జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, నిన్న లోకేష్ బాబు మీద దాడి, అంటే వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని ఏమైనా అంతమొందించడానికి ప్రయత్నిస్తుందా అని మేము సూటుగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఇది తండ్రి కొడుకుల్ని దాడి చేసి వాళ్ళు లేకుండా చేస్తే ఇక అక్కడ ప్రతిపక్షం అనేది ఉండదు. కాబట్టి మనం చంద్రబాబు నాయుడు గారిని అలా తనయుడిని లోకేష్ బాబుని టార్గెట్ చేయడమే లక్ష్యంగా వైసీపీ కార్యకర్తలు ఒక నాయకుడి మెసేజ్తో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము తీవ్రంగా ఖండించడమే కాకుండా ప్రజా చైతన్య యాత్ర ముగించుకొని వెళ్తున్న సమయంలో దాదాపు 1000 మంది వైసీపీ కార్యకర్తలు ఏమండే వైసీపీ కార్యకర్తలు దాదాపు 1000 మంది ఒక అభిమన్యుడి మీద ఏదైతే ఆ రోజు మొత్తం పద్మవ్యూహం పన్నారో ఈ కలియుగ అభిమన్యుడి మీద, ఈ నారా లోకేష్ మీద 1000 మంది కార్యకర్తలు దాడి చేయడానికి వచ్చారంటే ఇవాళ వాళ్ళ రాక్షస పాలనకి ఏదైతే ఒకప్పుడు రాక్షసులు చేసేవాళ్ళు ఇలాంటి పనులు, రాక్షసులు చేసేవాళ్ళు దాళ్ళు, మంచి వాళ్ళ మీద రాక్షసులు చేసేవాళ్ళు, అందుకనే వాళ్ళని నరరూప రాక్షసులు అనేవాళ్ళు. ఈరోజు నరుడు రూపంలో ఉన్నటువంటి రాక్షసులు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు నరరూప రాక్షసత్వం చేస్తుంది. ఈయనంటాడు జక్కంపూడి రాజ్య గారు, మేము తలుచుకుంటే నారా లోకేష్ని బట్టలోడ తీసి తన్ని పంపించేవాళ్ళమని చెప్తున్నాం. రండి, పోలీసులను పక్కన పెట్టండి, తప్పుడు కేసులు పక్కన పెట్టండి, తప్పుడు కేసులు పెట్టకుండా చూడండి. మీ బట్టలు మేము కూడా తెస్తాం, మా బట్టలు మీరు కూడా తెస్తారో చూసుకుందాం. పోలీసులను అడ్డం పెట్టుకొని, వ్యవస్థను అడ్డం పెట్టుకొని మీరు చేసే పని ఏమైంది? తెలుగుదేశం పాలనలో మాట్లాడలేదే? మేము మాట్లాడాము పోయి తెలుగుదేశం పాలనలో బట్టలు ఆడదీస్తామని ఎవరికైనా? మీరు బట్టలు ఆడదీస్తారా? పోలీసులను అడ్డం పెట్టుకొని ఎవరైనా చేస్తారు? పోలీసులను పక్కన పెట్టండి, తప్పుడు కేసులు పెట్టమని చెప్పండి. ఎవరు బట్టలు ఎవరు ఆడదీస్తారో తెలిసిపోయింది. తెలుగుదేశం శక్తి ఏంటో తెలిసిద్ది మీకు. అయ్యో, సాక్షాత్తు నిన్న మీడియా కవరేజ్, ప్రజా చైతన్య యాత్రని మీడియా కవరేజ్ చేస్తున్నటువంటి మీడియా ప్రతినిధులు మీడియా మీద కూడా దాడి చేశారే, అందులో మా విజయవాడ నుంచి తూర్పుగోదావరి జిల్లా వెళ్ళినటువంటి TV9 రిపోర్టర్ సత్య అతని కాలు ఇరిగింది. ఇవాళ మీడియా సంఘాలు కూడా వాళ్ళ మీద వ్యతిరేకంగా మాట్లాడడానికి భయపడుతున్నాం. ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళ మీద చట్టాలు తీసుకొస్తున్నారు, వాళ్ళ మీద కేసులు పెడతారు. అంటే కేసులు పెట్టడానికి వాళ్ళు వీళ్ళు అనే తేడా లేదు. వైఎస్ఆర్సీపీ చేసే అరాచకాలని ఎదుటి ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడతారా? ఏమనుకుంటున్నారు మీరు? రాష్ట్రాన్ని పరిపాలిద్దామనుకుంటున్నారా? రాష్ట్రంలో మంచి చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద దాడులు చేద్దామనుకుంటున్నారా? మీకు ఈ దాడులతోనే ఈ కక్ష సాధింపులు, చంద్రబాబు నాయుడు గారి వెనకతలు ఉన్న వాళ్ళ మీద కక్ష సాధింపులు, చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని అంతమందించడం, అంటే మీ పని ఇదే పనిగా పెట్టుకున్నారు. మేము ఒకటి చెప్తున్నాం,
మా నాయకుడు చాలా శాంతిపరుడు, లాండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలనుకుంటాడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా మీలాగే రౌడీజానికి చేద్దామనుకుంటే దిగితే మీరెక్కడా కూడా కన్ను చూపు మేరలో ఉండరు. ఇది చెప్తున్నాం మేము. ఏంటండి అది, వారం రోజుల ముందేమో తండ్రి మీద దాడి, వారం రోజుల తర్వాత కొడుకు మీద దాడి, అంటే ఏం చేద్దామని మీరు డీజీపీ గారు కూడా అడుగుతున్నాం మేము. సార్ డీజీపీ గారు, 9 నెలల్లో 2 సార్లు లోకేష్కి భద్రత తగ్గించారు. ఫస్ట్ ఆయనకి జెడ్ ప్లస్ ఉండేది, తర్వాత వై ప్లస్కి వచ్చింది, తర్వాత ఎక్స్కి దిగింది. ఎందుకు చేస్తున్నారు ఇది? ఇది ప్రభుత్వం కుట్ర. ఆ ప్రభుత్వం కుట్రలో పోలీసులు భాగస్వాములు అవ్వకూడదు. ఇక్కడున్నటువంటి మంగళగిరి ఎమ్మెల్యేకేమో రాజధాని రైతులని వైపు నుంచి థ్రెట్ ఉందంట. రైతులు ఎక్కడన్నా దాడులు చేస్తారా? రైతులు హత్యలు చేస్తారా? రైతులతో మంగళగిరి శాసనసభ్యుడు రామకృష్ణారెడ్డికి థ్రెట్ ఉందని, ఆయనకి 4+4 గన్మెన్లు ఇవ్వడమే కాకుండా ఆయన ఇంటికి సెక్యూరిటీ, ఆయన ఆఫీసుకి సెక్యూరిటీ, ఆయన కారు ముందు ఒక ఎస్కార్ట్. ఏమిటండి ఇది? ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు, 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ, ఆయనకి భద్రత తగ్గిస్తున్నారంటే ప్రభుత్వం కుట్ర చేస్తుంది. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద ఏదో కుట్ర చేస్తుంది. దీని మీద మేము ఊరికే వదలం. మీది కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర హోంశాఖ మంత్రికి లేఖ రాస్తాము. తక్షణం కేంద్ర ప్రభుత్వం అన్న దీంట్లో కలగ చేసుకోవాలి. ఎందుకంటే వారం రోజు గ్యాప్లో, వారం రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరగడం, మళ్ళీ వారం తిరగకుండా వాళ్ళ తండ్రి మీద దాడి జరగడం అంటే ఇది తప్పకుండా ఆ కుటుంబాన్ని ఏదో ఒకటి చేయాలని జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ పోలీసుల గారు స్పందించకపోతే కేంద్ర హోంశాఖ మంత్రికి మేము లేఖ రాస్తాము. కేంద్రం అన్నా సరే తప్పకుండా ఇలాంటి వాటి మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇక్కడ ప్రభుత్వం వైఫల్యమైంది, ఇక్కడ ప్రభుత్వం కక్ష సాధిస్తుంది, ఇక్కడ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద కక్ష సాధించాలి, అంతమందించాలి అని ఒక లక్ష్యంతో పనిచేస్తుంది. అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం కలగ చేసుకోవాలి. ఇవాళ ఎవరికి కూడా ఈ రాష్ట్రంలో నిద్ర పట్టకుండా, లాండ్ ఆర్డర్ లేకుండా, పెట్టుబడిదారులు రాకుండా ఒక భయానకంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా అదే బైక్ ప్రాంతాలు చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ పబ్బం గడుపుకొని వాళ్ళ ట్యాక్సులతో జేబులు వాళ్ళ ఖజానాలు నింపుకొని ఈ రాష్ట్రాన్ని అతాకుతలం చేయడమే కాకుండా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఉండకూడదు అనే లక్ష్యానికి వచ్చారు. అవి మీ పగటి కళలు. చంద్రబాబు నాయుడు గారికి మీరు లోకేష్ బాబుకి గన్మేళన తగ్గించవచ్చు, ప్రభుత్వం వైపు నుంచి భద్రత తగ్గించవచ్చు, కానీ ప్రజల్లో వాళ్ళకి రోజు రోజుకి వాళ్ళకి పెరుగుతున్నటువంటి ఆదరణ కానీ, ఇమేజ్ని కానీ దాన్ని మీరు తగ్గించలేరు. కనుక డీజీపీ గారు మీరు తక్షణమే యాక్షన్ తీసుకొని ఏదైతే నిన్న తూర్పుగోదావరి జిల్లాలో లోకేష్ మీద జరిగినటువంటి ఘటన మీద ఎమ్మటనే యాక్షన్ తీసుకొని సంబంధిత ఎవరైతే దాడిలో బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద కేసులు ఫైల్ చేసి లోకేష్ బాబు పర్యటనలకు కానీ, చంద్రబాబు నాయుడు గారి పర్యటనలు కానీ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఒకవేళ మీరు కానీ దీన్ని పట్టించుకోకపోతే ప్రభుత్వానికి, ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులకి మీరు భయపడి ఒకవేళ పట్టించుకోకపోతే దీని మీద మేము తప్పకుండా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాం. కేంద్ర ప్రభుత్వాన్ని ఈ విషయాల్లో కలవ చేసుకోమని మేము తెలియజేస్తామని తెలియజేస్తున్నాం.